కృష్ణా నది తీరం ఇది అమరావతి నగరం అమరేశ్వరం వీణా వినోదం అమర కథ సమాహారం కృష్ణా నది తీరం ఇది అమరావతి నగరం అమరావతిలో ఈ కైలాసగిరి కాలనీకి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడుంటున్న సగటు ప్రజానీకాన్ని చూస్తే అమరావతి మొత్తం ఓ మారు చుట్టొచ్చినట్టే. ఏ పండగొచ్చినా ఏ పబ్బం గడవాలన్నా ఈ కాలనీ వాళ్లంతా ఒకచోట చేరడం, ఆ ఆనందాన్ని అందరూ పంచుకోవడం వీళ్ల ప్రత్యేకత. ఈ కాలనీలో వినాయకరావు లాంటి ఎన్జీఓలు, మన్మథరావు లాంటి బ్యాంకుద్యోగులు, యూడీసీ కృష్ణమూర్తి లాంటి భోజన ప్రియులు, సుందర్రావులు, సుధాకరాలు, సుదర్శనాలు, ఇంకా అఘాయిచ్చపు రాంబాయమ్మ, అణగిపోయే రామకోటేశ్వరరావు, శుద్ధండగ ప్రకాశరావు, డాక్టర్ బుజ్జి, ప్రెసిడెంట్ బలరామయ్య వగైరా వగైరా, వీళ్లందరి మధ్య తల్లో నాలుక లాంటి పూర్ణయ్యని వీళ్లంతా బావగాడు అని చనువుగా పిలుచుకుంటారు. అంటవాడు కాదుగాని వండించడంలోనూ వర్ణించడంలోనూ వాటిని అందరిచేత తినిపించడంలోనూ మహాదిట్ట. అసలు బావగాడు లేందే అమరావతిలో విందు హంగే లేదు. ఇంతలో కార్తీక మాసం రానే వచ్చింది. ఇంకేముంది, ఈ కాలనీ వాళ్ళంతా వనభోజనానికి రెడీ అయిపోయారు. అంచేత ఈసారి మన కైలాసగిరి కాలనీ వాళ్ళందరం కలిసి వచ్చే ఆదివారం పొద్దున్న ధరణికోట దగ్గర రాజావారి తోటలో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసే. ఓకేనా? ఓకే, అదో శుద్ధండగ తీర్మానం. సైలెన్స్ సైలెన్స్ ప్లీజ్. అయితే ఈ కార్యక్రమ వివరాలు మన సెక్రటరీ వినాయకరావు గారు వివరిస్తారు. వినాయకరావు గారు మీరు ఇప్పుడు కానివ్వండి. వచ్చే ఆదివారం పొద్దున్న 6:30కి సరిగ్గా ఇక్కడ నుంచి పిక్నిక్ బస్సు బయలుదేరుతుంది. అంచేత 6:00లోపు అందరూ ఇక్కడ కలుసుకుందాం. అదో శుద్ధండగ, ఆ బస్సులో మన ఇళ్ల దగ్గరికి రావచ్చు కదా. నువ్వు కాసేపు నోరు మూసుకోరా అపశకున పక్షి. అదిగో అలా అడ్డమైన పేర్లు పెట్టి పిలవకు. నా పేరు ప్రకాశం. మరి నీ మహానది శూన్యం కదరా అపశగున కుక్షి. అదిగో మళ్ళీ అదే మాట, అదే కూత. సైలెన్స్ సైలెన్స్ ప్లీజ్. నీకే చెప్పేది. అంచేత దీనికి మన అందరి సహకారం కావాలి. నా వంతు సహకారంగా ఓ బస్తా బియ్యం ఇస్తున్నాను. నా వంతు సాయంగా మా పెరట్లో కాస్తున్న అరటిపళ్ళ గెల ఇస్తున్నాను. నా పలుకుబడి ఉపయోగించి వంట నూనె డబ్బా ఇప్పిస్తాను. బుజ్జిగారు వీళ్ళందరూ అవన్నీ ఇస్తున్నారు కదా, మీరే ఇస్తారు? అందరికి ఉచితంగా కడుపు మాత్రం ఇస్తాం. అవి ఎక్కడైనా పనిచేస్తాయి కదండి. సొత్తండగా ఎలా ఉంది మన దెబ్బ? సైలెన్స్ సైలెన్స్ ప్లీజ్. అంతా నిశ్శబ్దంగా ఉండాలి. వినాయకరావు మీ పని కానివ్వండి. ఇలా ఎవరైనా ఇవ్వదలుచుకున్నారో అన్ని నాకు చెప్తే మీటింగ్ అయ్యాక రాసుకుంటాను. అక్కడ దిగిన తర్వాత జరపాల్సిన పూజా పునస్కారాల విషయానికి వస్తే అది మన అమరావతి పెద్ద పూజారి సోమయాజుల గారి పని. అదిగో మాట మధ్యలోనే మన బావగాడు వస్తున్నాడు. అందరికి నమస్కారం. అదిగో వాడు రావడం శుద్ధండగా. నువ్వు మా మధ్యలో ఉండడమే శుద్ధండగరా పక్షి. ఇదిగో మళ్ళీ అంటాను, మళ్ళీ భోజన విషయాలు రంజుగా చూడాల్సిన బాధ్యతకు వస్తే ఆ విషయాల్ని మీరు నిశ్చింతగా నాకు వదిలేయండి. నా ప్రతాపం చూడండి. నేను రేపు చేయించే వంటలకి మీ జఠరాశయాలకి ఎలా గేలం వేసి లాక్కుంటానో మీరే చూస్తారుగా. అయితే మన భోజనాలకి మనకు అందరికీ వినాయకరావు గారు, ఈ కార్యక్రమంలో వినోద కార్యక్రమాలు ఏమన్నా చెప్పండి. ఈ వనభోజనాల సందర్భంగా కుర్రకారికి అంత్యాక్షరి, పెద్దవాళ్ళకి చదరంగం, మ్యూజికల్ చైర్స్, పేకాట, వయోవృద్ధులకి భజనలు, పురాణ కాలక్షేపం, ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయండి. దానికి ఉందమ్మా నిక్షేపణ చేసుకోవచ్చు. అక్కడ కూడా లక్ష వత్తులే. అవుతే మీకేమిటి? అయితే అక్కడ మా రామకోట కార్యక్రమం కూడా ఉంటుంది, గుర్తుంచుకోండి.
ఆఫీసరా రాయండి. నాకు కాస్త కీళ్ళు నొప్పులుగా ఉంది, నేను ఇంటి దగ్గరే ఉండిపోతాను. ఈసారి నువ్వు వెళ్ళి రాకూడదు. అదేం కుదరదు. ఆయన నా కోసం రాయమంటున్నానా ఏమిటి? మీ ఆరోగ్యం బాగుపట్టానుగా నా ఈ తిప్పలన్నీ. మీరు అక్కడికి రావాల్సిందే, ఆపకుండా అక్కడ కూడా రామకోటి రాయాల్సిందే. ఆ రాయండి. అంచేత ఈ వనభోజనాల్లో పాల్గొనే వాళ్ళు తలకి 5000 రూపాయలు చెల్లించాలి. పదేళ్ల లోపల పిల్లలందరికీ ఫ్రీ. 5000 రూపాయలు ఎందుకు చూద్దండుగా? 10 రూపాయలు ఇస్తే చాలు. ఆ పాపారావుగారి హోటల్లో పెరుగుతో ప్లేట్ భోజనం దొరుకుతుంది. దాంట్లో వచ్చే పురుగులు రాళ్ళు ఎరుగుతుంటూ నువ్వు ఇక్కడే తగులడు. మేము హాయిగా వన భోజనానికి వెళ్ళి వస్తాం. పీసులు కొట్టు పక్షాన్ని, పీసులు కొట్టు పక్షి. మళ్ళీ నువ్వు మళ్ళీ ఏంటనుకుంటావు? ఎక్కువ మాట్లాడుకోవు. ఏంటో మీటింగ్ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. అదేం మీటింగ్ రా, సుద్దండగ మీటింగ్. అంటే మొదట్లో బావగాడు అక్కడ లేకపోయేసరికి ఎవరికి పెద్దగా వేడి పొట్టలేదు చూసావా? మరే నాకు ముందు నీరసంగా అనిపించింది, కానీ బావగాడు రాగానే ఈ ట్రిప్ కి రావాలన్నలా చేశాడు. బావగాడు అంతేరా, అమరావతిలో ఏ ముచ్చట జరిగినా బావగాడు లేకపోతే హడావిడి లేదు. ఆ విందులో రంజు అదే కరెక్ట్ కరెక్ట్. వాడో సుద్దండ కేసు. అసలు వాడు వంటవాడు కాకపోయినా ఇక్కడికి ఎందుకు పరిగెట్టుకొచ్చాడో మీకు తెలుసా? ఏమిట్రా మాకు తెలియదు. అరవక నా మీద అదో సుద్దండగా. మీరు అనుకునే ఆ సోకాల్డ్ బావగాడికి వేరే పని పాట గాని దమ్మిడి హైవేస్ గాని లేవు. అంచేత ఈ ఊళ్ళో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా పిలిచినా పిలవకపోయినా హడావిడిగా చొరబడిపోయి ఆనక వడ్డంలో కలగ చేసుకుని కారపుంది కబుర్లు చెప్పి అందరినీ మాయ చేస్తాడు. వాళ్ళేం తింటారో తెలియదు, కానీ వీడు మాత్రం చప్పుడు కాకుండా లాగించినంత లాగించేసి ఆనక సరుకుని గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి చేరవేస్తుంటాడు. అది వాడి ప్రజ్ఞ. నిద్రలేస్తే వాడికి ఆ పంతప్ప వేరే పని లేదంటే నమ్మండి, అదో సుద్దండ కేసు. అదేగా వాడి పని. ఇదిగో నీ గురించి అందరికి తెలుసు, గాని బావగాళ్ళు అటు మంచాడి మీద అభాండాలు వేసి ప్రచారం చేసావు అనుకో, ఉన్న 2 కళ్ళు పోతాయి. అది అలా గట్టిపెట్టు, అప్పుడు గాని బుద్ధి రాదు ఈ వెదవకి. సరే సర్లేండ్రా, మీరు కూడా బుద్ధి లేదే. అమ్మయ్యా ఎలాగోలా ఇప్పటికి చేరిపోయామరా భగవంతుడా. ఆ బస్సు ప్రయాణం అరగంట అయినా ఒళ్ళంతా కుదిపేసి తల ప్రాణం తోకొచ్చిందంటే నమ్మండి పినిగారు. తోకున్న వాళ్ళతో ఇదే ప్రమాదం మరి. ఏమంటున్నారు? మీరు కూర్చొని మీ పని మీరు మొదలెట్టండి. ఈ మధ్య మీకు మరీ నోరెక్కువ అవుతుంది, మీరు కూర్చొని రాయండి. ఇంకా ఎంతసేపర్రా, అవతల కాలనీ బస్సు వచ్చేసింది. అటు చూడండి, జనాలంతా ఆవరం ఆవరమంటూ వచ్చేస్తున్నారు. ఆ ఉప్మా ఎంత వరకు వచ్చింది? కాస్త అల్లం ముక్క తగిలించు. ఒరే సీను, ఆ మంచినీటి డ్రమ్ములు నింపడం ఇంకా పూర్తి కాలా, త్వరగా తెమలరా, అవతల టిఫిన్లకు విస్తరణయ్యాలి. అయ్యా నమస్కారం. అయ్యా తమరు పేరు పెట్టి పిలవడం బావోలేదు, అందరిలాగే బావగాడు అని పిలవండి చాలు. ఎలా పిలిచినా నేను మీ వాణ్ణి కదా. ఇంతకీ ఉప్మాలో కొబ్బరి చట్నీ వస్తుందా, అల్లం చట్నీ వస్తుందా? అంతా సస్పెన్స్. కాసేపట్లో వెండి తెరపై కాదు కాదు విస్తరాకుపై చూడండి, ఆ ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయినట్టే. మీరు వెళ్లి పూజా కార్యక్రమాలు ముగించుకురండి, వడ్డింగ్ చేస్తాను. ఒరే కానీ వాళ్ళు వచ్చేస్తున్నారు. హర హర మహాదేవ. నమశివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్రనామావళి సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి తులసి దళములతో గాని బిల్వపత్రములతో గాని ఆ అమరేశ్వరుని పూజించిన వారికి జన్మరాహిత్యం కలుగును. ఈ మాసమందు ఉసిరి చెట్టు కింద వనభోజనం మరణించిన వారికి సర్వపాపములు తొలగిపోవును. ఈ కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత విన్నానో తనివి తీరదు. ఈ కథ అప్పుడే తెలియలేదు, మన కాలక్షేపం మనం చేసుకుంటే బెటర్.
కనీసం ఈ నాలుగు మంచి ముక్కలు మీ చెవిన పడినతో అఖండముగా పుణ్యం ప్రాప్తించండి. వారు చూసావా కృష్ణమూర్తి గారు శుభవా అంటే ఇక్కడ నాలుగు మంచి ముక్కలు చెవిన పడుతుంటే ఎలా చల్లగా జారుకున్నాడు చూసావా? వారెక్కడికి వెళ్తాడు నాలుగు ముక్కలు అటెడుతున్నాడు. అయినా ముక్కకి సూటిగా పోయే రకం వాడెక్కడికి వెళ్తాడు? పద మనం వెళ్దాం. సరే పద. ఇదో సుద్దండగ పురాణం. అందరికీ పెసరట్టు జీడిపప్పు ఉప్మా అందిందే? అందరికి అందింది ఉప్మా, అందులో మళ్ళీ జీడిపప్పు సుద్దండగ, దాంతో పాటు మిరియాలు కొబ్బరి ముక్కలు కలిపిన మినపగారెలు దోరగా చేయించా. అల్లపత్తడితో నంజుకు తిన్నారా? కాఫీలు కూడా తాగేశావు. బాగా రుచిగా ఉన్నాయా? అద్భుతం. ఆ మాట మరి నేను అడిగితే గానీ చెప్పరేమర్రా? మధ్యలో ఈ స్వాడబ్బా కార్యక్రమం దేనికి సుద్దండగా? గుటకాయ స్వాహ చేసి గుట్టుగా కూర్చుంటే గుళ్ళో లింగాన్ని మింగినంత పాపం. జాగ్రత్త మరి. నేను చెప్పలే, వాడు సుద్దండ కేసుని మన డబ్బులన్నీ జీడిపప్పులను గాడిపోయేలను పోయిస్తాడు. వాడు ఇక్కడికి వచ్చింది మన కడుపులు నింపడానికి కాదు, వాడు కడుపు నింపుకోవడానికి మొర్రు అని నేను ఎంత చెప్పినా మీరెవరూ వినరే. షో షో ఒరే, ఎవడైనా మీరు తీసే కృష్ణ ఉంచేయండి, ఓ పేడ వదిలిపోతుంది. ఆగు, అంటే అన్నంత పని చేస్తావా? అయితే నేను ఇక్కడ ఉండడం సుద్దండగా వేరే చోటు తీసుకు. మామగారు ఈ వృత్తులు సరిపోతాయా? చాలా సంతోషం. మీలైతే మరి కాసిన చేయండి. ఇది విన్నారా పిల్లి గారు? మన ప్రకాశ్ రావు గారు తల్లి గారు మహా పుణ్యాత్మరాలంటే రమ్మండి. రోజు దేవుళ్ళంతా కళ్ళకొచ్చి రాత్రి తెల్లవార్లు పురాణ కబుర్లు ఎన్నో చెబుతారట, ఎన్నెన్నో ముచ్చట్లాడతారట. ఆవిడే నాతో స్వయంగా చెప్పింది రండి. అవునా? చూసారా ఎంత విచిత్రం. అయినా ఆవిడ మీతో నిజం చెప్పిందనడానికి దాఖలా ఏంటండి? భలే వారే, మీరు ఉత్త అమాయకుల్లాగా ఉన్నారే. దేవుళ్ళు ఎక్కడైనా అబద్ధాలు ఆడేవాడు కళ్ళలో డాక్టర్ గారు భోంచేయడానికి సరైన సమయం ఏదంటారు? లేనివాడికి దొరికినప్పుడు, ఉన్నవాడికి అరిగినప్పుడు. భలే చెప్పారండి. దాట్స్ ఇట్ డాక్టర్ గారు. నాకు ఈ మధ్య ప్రతిదీ రెండు రెండు కింద కనబడుతుంది. ఎందుకంటారు? దాంతేముంది, ఒక కన్ను పీకేస్తే సరే. భలేటోరండి, అలా కాకుండా ఈ కళ్ళజోడు తప్పే మార్గం వేరేది లేదంటారా? అయితే వినండి, ఇవాటి నుంచి మీరు అన్నం బదులు రెండు పూట్ల బాగా చిట్టు తవుడు ఎండుగడ్డి లేదా తెలగపిండి తినడం మొదలెట్టండి. దేనికండి? ఎప్పుడు వాటిని తినే పశువులు కళ్ళజోడు పెట్టుకోవడం ఎక్కడన్నా చూసారా? చూసారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి. మెంతికారం పెట్టి వండిస్తున్నాను. దగ్గరుండి మరీ కోయించుకొచ్చాను. వంకాయ వంటి కూర సీత వంటి భార్య. అసలు వంకాయతో ఎన్ని రకాలుగా కూరలు ఉండొచ్చో ఊహించలేనరా బాబు. వంకాయ వేపుడు, వంకాయ ముక్కలు, కాయపళంగా నింపుడు కూర. మరే వంకాయ ఉల్లిపాయ, వంకాయ టమాటో, వంకాయ బంగాళంప. అంతేకాదండి, వంకాయ పులుసు పచ్చడి, వంకాయ మెంతికూర, వంకాయ ఆవకాయ. అసలు వంకాయ రుచి కాయలో ఉందో తొడిమిలో ఉందో చెప్పడం కూడా కష్టం. అంత బాగుంటుంది. పుదిని గారు, వంకాయల్ని ఉడకబెట్టినా వేయించినా కూడా మా వారు అస్సలు ఒప్పుకోరు. ఎందుకేమిటి? ఉడకబెడితే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. మరి మిమ్మల్ని వేపు ఎందుకు లేని వరటా? అదంటే ఆయనకి ఇష్టం కాబట్టి. మీరు మళ్ళీ ఆపారా? రాస్తున్నాను రాస్తున్నా. సన్న బియ్యంతో చేయిస్తున్నాను. గుమ్మడికాయ చాలా బాగుంది మామగారు. ముందు సొరకాయ కొయ్యమంటారా, అరటికాయ కొయ్యమంటారా? పినిగారు ముందు కరేపాకు కొలవండి. పినిగారు ఈ విషయం విన్నారా? వెంకాయమ్మ గారు అమ్మాయి పుష్పావతి అయిందట. అవునా? ఇదో గడవ చస్తున్నాను ఈ తోటి. ఈ వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి. అదేదో నాకు ఇటు పడవయ్యా. నువ్వు ఉండవయ్యా. ఇదిగోమ్మా, నువ్వు ఎలాగో ఇచ్చిలా లేవు. చి, పులుపు చిచ్చు వణుకు పుట్టిస్తోంది. సో దండగా మా గొప్ప చేయలేకపోవయ్యా.
ఇదిగో స్వరమత్త, ఈ చుక్క కూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహాచక్కగా మేళవిస్తుంది. ఆ పప్పు కూర చెయ్యాలంటే ఒక మా ఆయన గారే చెయ్యాలి. రుచిగా ఉంటుంది అనుకున్నా? అవునవును. పాపం ఆయనకి ఆ డ్యూటీ కూడానా? వంకాయ వంటి కూర సీత వంటి భార్య. ఏంట్రాయ్ ఏంటి మంచి హడావిడిగా ఉన్నా? ఏదో ఒకటి నేనే ఈ ముక్క పండగ. అది నాకు పండగ. లైబ్రా బాబు మొదలైంది. ఆ తర్వాత నాకు కూడా వేయండిరా. అందరూ జాగ్రత్తగా వినండహో. ఇవాళ వంటకాలు ఇలా తయారు చేస్తున్నాను. వేయించిన కందిపప్పుతో లేత చింత చిగురు పప్పు, మెంతికారం పెట్టిన వంకాయ కూర, నిమ్మకాయ పిండిన అరటికాయ కూర, ఆవ పెట్టిన లేత పనస పొట్టు కూర, పెసరపప్పుతో చుక్కకూర, కొత్త మిరప్పళ్లతో గోంగూర పచ్చడి, కొత్త దోసవకాయ, వాక్కాయ పచ్చడి, గుమ్మిడికాయ దోసకాయ దప్పడం, అల్లం ధనియాల చారు అయ్యా, ఇంకా జీడిపప్పు, కొత్త ద్రాక్ష, పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కూరతో పులిహార, గుమ్మిడి వడియాలు, ఊరమిరపకాయలు, అప్పడాలు, ఇంకా పూర్ణంబూరెలు, నేతిబొబ్బట్లు, ఆవళ్ళు, ఇంకా ఆగోయ్యా ఆగో, ఈ లిస్ట్ ఇంకా పూర్తి కాదా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడేనా? ఇప్పటికే జివ్వలాగేస్తుందా బాబు? పెట్టేదేమైనా ఉందా? వట్టి మాటలేనా? ఆ ఎంత, ఇంకొక అరగంట ఓపిక పట్టండి చాలు. కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఇలా మీరు రాసే రాంకోట ఆపేస్తే అది ఎలా పూర్తిగానో ఎప్పుడో పూర్తిగాను. ఎరకపోయి మిమ్మల్ని కట్టుకున్నందుకు ఈ రామకోటి పూర్తి కాకుండా నేనే పైకి పోతానో ఏమో. ఏ నరకం ప్రాప్తిస్తుందో రామచంద్ర. మళ్ళీ ఆపేశారా? భోజనానికి ఇంకా అరగంట టైం ఉంది, ఏం పర్వాలేదు, మెక్కొచ్చు. రాయండి. ఒరే ఒరే, ఎత్తుకెత్తు ఆ జీడిపప్పు పాయసంలో పడాలి, నీ నోట్లో కాదు, తెలిసిందా? ఏంటి అలా చూస్తున్నారు? తవ్వితే ఏమొస్తుందనా? అది కాదు, మన కృపానందం ఎక్కడ కనపడి వనభోజనానికి వస్తానన్నాడు. రాలేదా? ఎవరు? ఆ కరెంట్ ఆఫీస్ బిల్ కలెక్టరా? అదో సుద్దండ కేసు, వాడు రాబోయినా ఏం పర్వాలేదు. నీ ఓటాడు రావటం కంటే అదగాడొస్తేనే బెటర్. ఈ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. మన కృపానందం గారు చాలా పెద్ద మనిషి అండి, మాటైనా మాట్లాడు, నోట్లో నాలికేలేదు పాపం ఆయనకి. అబ్బా, అలానే పాపం, అతని మాట అన్నం తినేటప్పుడు చూడాలి కనబడుతుందో లేదో. అదే, అలా లాభం లేదు, తోక్కునేటప్పుడు చూస్తే సరి క్లియర్ గా కనపడుతుంది నాలిక. అతని మాట ఎప్పుడు ఒక్కుంటాడో. నువ్వేం కంగారు పడకల్లా, ఓసారి అతగాడికి నీ ఫేస్ చూపిస్తా. పనస పొట్టు కూర ఉంది, మెంతికారం వంకాయుంది, చింత చిగురు పప్పు ఉందండో, చల్మోహన రంగా విందులా రాగించరారండో. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. పసందైన కార్తీక వన భోజనం తయారు, ఇంకా కూర్చుంటారేమో, రా లేవండి. అక్కడ వేసిన లేతరిటాకులు శుభ్రంగా మంచినీళ్ళతో కడుక్కోండి. ఒరే, అక్కడ ఇంకో వరుస ఆకులేయండరా. ఒరే, ఆయన ఎవరో తెలుసా? సుబ్బయ్యన్న, గుడి ట్రస్ట్ బోర్డు సీనియర్ మెంబరు. ఒకటి కాదు, రెండు ఆకులు కలిపేయి త్వరగా. ఈవేళ బావగాడి కవ్వింపుతో ఆకలి మామూలుగా లేదు, ఒళ్ళు ఒళ్ళంతా ఆకలిగానే ఉంది. చూస్తూ ఉండండి, ఈవేళ ఉండిన దాంట్లో సగం నేనే మింగేసి ఉన్నాను. మీరే కాదు బాబు, మే అందరం కూడా అలాగే ఉన్నాం. ఇంకాసేపు పోతే ఈ అరిటాకులు కూడా మిగిలే ఛాన్స్ లేదు. అమ్మమ్మ, ఏం చేత కూడేశాడు, బొబ్బట్లు చాలా బాగున్నాయి. గార్లు అబ్బో బావా, నువ్వు సామాన్యులు కాదురా బావా. అయ్యా, చలపతి గారు వంకాయ కూర వదిలేయకూడదు. లింగమూర్తి మేస్టారు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి కితకితలు పెడుతుంది. ఒరే, ఈయనకి ఆ కూర కొంచెం వేయండిరా. అయ్యా బుజ్జి డాక్టర్ గారు,
ఆ చుక్కకూర పప్పులో ఊర మిరపకాయలు మిడాయించి చూడండి, ఏ వదలరు. అబ్బో పాయసం దట్టించి వేసి మహాబాగుంది. ఒరే ఎంత మంచి భోజనం ఎప్పుడైనా తిన్నారా? ఎంత బాగా వండించాడు బావగాడు. ఇదో శుద్ధండగా ఇంకో బొబ్బట్ పెట్టండి. నిమిషాల్లో మన బావగాడు ఈ దోసకాయని ఇంత అద్భుతంగా ఎలా తయారు చేస్తాడో చూసారా వదిన గారు? అయ్యో వదిన గారు, మన చుట్టూ తిరిగినట్టే ఉంటాడా? గాడిపోయి దగ్గర ఇట్టే నింపించేస్తాడండి గంగాళాలు గంగాళాలు. మీరు మింగండి, ఇంత రాకొట పూర్తి చేస్తుందండి. అలాగే రాస్తానే, నన్ను కూడా కాస్త తిన్నీవే. అయ్యా మీకు ఇంకో బొబ్బట్టు. ఆహా అద్భుతం. అయ్యా మారు వడ్డించుకోండి, ఒక మాట పడకండి, ఇంకొంచెం వేసుకోండి. చూద్దండగా చూద్దండగా. ఒరే ఒక ఆవిడ పట్టండిరా. వంటవాడు కాకపోయినా బావగాడికి వడ్డంలో ఎంత నేర్పుందో చూసారా వదిన గారు? మీరు దీని రుచి కూడా చూడండి. ఈ భోజనాలు నీ పని చెప్తా. అయ్యా మీకు ఇంకో బొబ్బట్టు. ఈ వాకాయ పచ్చడిలో పురుగు పచ్చడి పెంచుకోవచ్చు, తప్పులేదు. స్వయంగా ఏదో దివ్యానుభూతి బావగాడు చెప్తే తెలిసింది. ఆ మరే పనసపొట్టు కూర తింటూ ఓ ముద్ద నీగడ పెరుగులో అద్దుకుంటే అమోఘం. ఆ రహస్యం కూడా బావగాడు చెప్పిందే. ఓహో ఈ ఉసిరి పచ్చడి చాలా పక్కడగా ఉంది, నాలిక రాసుకుంటే జివ్వలు ఆగేస్తోంది. అసలు ఇది ఎందుకు చేసినట్టు మాకు వడ్డించడానికి. అమ్మా ఇంకో రెండు బూర్లు వేయించుకోండి. సరే ఇప్పుడు లేవడం ఎలాగా అని. ఓహో అబ్బో అమ్మా అమ్మా నువ్వెన్నన్నా చెప్పరా, ఆ బావగాడు మనని మతలపు చేశాడ్రా. వాడు మనకి తినిపించిన దానికి నా వినిపించిందే ఎక్కువ అనిపిస్తోంది. అదేంట్రా ప్రకాశం, ఇకలదాగా లాగించి ఆ మాట అంటానికి నోరేలా వచ్చిందిరా నీకు? అది కాదురా శుద్ధండగ విధవ, అసలు వాడు పొద్దున్న నుంచి చూస్తున్నాను, అసలు వాడు కాదురా నువ్వు. నువ్వురా శుద్ధండగ విధవి, ఒక్కసారి అక్కడికి పద, విషయం తేల్చేస్తాను. పద పదరా పద. పూర్ణయ్య గారు. అబ్బా మళ్ళీ పూర్ణయ్య గారు. బ్రహ్మాండంగా చేయించారు నేను, ఎంతో బాగున్నాయి. వనభోజనాలు బాగా ఏర్పాటు చేశావు, నభూతో నభవిష్యతి. అదే ఉందండి అంతా పైవాడిదయ్య. ఎంతో బ్రహ్మాండంగా ఉంది, చక్కగా చేయించారు. మా కృతజ్ఞత అలా చెప్పుకోవాలి తెలియట్లేదు. అయినా చిన్న కానుక వారికి మన కాలనీ తరఫున మీద అందుకే ఇందాకే డబ్బిచ్చి పంపేశాం, చివరికి ఒక్కరే మిగిలిన. చూడరా చూడరా. క్షమించండి బలరామయ్య గారు, దయచేసి ఇప్పుడు అవేమీ వద్దు. ఆ పారితోషికంతో నన్ను ఇబ్బంది పెట్టకండి. నిజానికి నేను చేసింది ఏమీ లేదు, ఆ అమరేశ్వరుడి కృప వల్ల ఈ విధంగా మీ అందరికీ కాస్తంత సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ఆ సంతోషమే నాకు 10,000. వాడు మాత్రం లాగించినంత లాగించేసి ఆనక దొరికినంత సరుకుని ఇంటికి గుట్టుగా జారవేస్తాడు, అది వాడి ప్రజ్ఞ. నిద్రలేస్తే వాడికి ఆ పంటప్ప వేరే పని లేదంటే నమ్మండి, అదో శుద్ధండ కేసు, అదేగా వాడి పని. ఈ విధంగా మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం కలిగింది, నాకు ఆ సంతోషమే. ఇంకా భోజనం చేసినట్లేదు, నేనే వడ్డిస్తాను కూర్చోవయ్యా. పెద్దవారు మీకు ఆ శ్రమ వద్దు, నా పనికి నేనున్నానుగా. దయచేసి మీరు అలా కూర్చోండి చాలు, నాకదే పర్వాలేదండి. ఇలా కూర్చోండి, చుట్టాలండి పర్వాలేదు. నేను కడుక్కుంటానండి. అదేం పర్వాలేదండి. ఏం మిగలేదే? అయ్యో పాపా ఇంకేం మిగలేదా? లేదండి. చూసారా లేత వంకాయలు నవనవలు ఆడుతున్నాయి, మెంతికారం పెట్టి వండిస్తున్నాను, దగ్గరుండి మరీ కోయించుకొచ్చాను.
వంకాయ వంటి కూర సీత వంటి భార్య. ఇదిగో స్వరమత్త, ఈ చుక్క కూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహాచక్కగా మేళవిస్తుంది చూడండి. ఆ వాసన చూసారా? పులిహోర తిరగమోత సన్న బియ్యంతో చేయిస్తున్నాను. చాలండి. పసందైన కార్తీక వన భోజనం తయారు. ఇంకా కూర్చుంటారేమర్రా, లేవండి. అయ్యా చలపతి గారు, వంకాయ కూర వదిలేయకూడదు. లింగమూర్తి మేస్టారు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి కితకితలు పెడుతుంది. ఒరే, ఈయనకి ఆ కూర కొంచెం వేయండిరా. అయ్యా బుజ్జి డాక్టర్ గారు, ఆ చుక్క కూర పప్పులో ఊర మిరపకాయలు మిలాయించి చూడండి, ఏ వదలరు. ఇది మొదలలేదండి. పర్లేదు, ఆ నాలుగు మెతుకులే వేయండి. మామిడి కూర పులిహోర రుచి మహా. అయ్యో కాస్త పెరుగు కూడా మిగలేదు. ఇలా నా చేతికి ఇవ్వండి. నాకేం మిగల్లేదన్న బాధ నాకు ఇప్పుడు లేదు. వచ్చిన నలుగురు తృప్తిగా రుచిగా తిన్నారన్న సంతోషమే నాకు విందు భోజనం. మీ కడుపులు నిండితే నా కడుపు నిండినట్టే అనిపిస్తుంది నాకు. ఇంత ఆనందంగా మీ అందరికీ సేవ చేసుకునే అదృష్టాన్ని ఆ అమరేశ్వరుడే నాకు కటాక్షించాడు. ఇంతకన్నా ఏం కావాలి? నాకు ఆ తృప్తి చాలు. విన్నావురా, అదిరా అసలు యథార్థం. ప్రపంచం అంతా నీలాంటి స్వార్థపరులే ఉండర్రా. బావగాళ్ళటి మహాత్ములు ఉండబట్టే ఈ కలికాలం ఇంకా ఇలా నడుస్తుంది. మరొక్కసారి నీ దుష్ప్రచారం ఈ అమరావతిలో ఎవరి చెవినైనా పడిందో నిన్ను కృష్ణలోకి తోసి ప్రాణాలు తీసేస్తాను. కృష్ణానది తీరం ఇది అమరావతి, వీణా వినోదం అమర కథా సమాహారం. కృష్ణానది తీరం ఇది అమరావతి నగరం.